Wow. Yeah. What a beautiful song, what a beautiful song. అందులో నీ మందార నవ్వులే నాకే వేసేనే బంధం. మందార నవ్వులు అంటే ఏంటో తెలుసా? మందార నవ్వులు అంటే తెలీదా? దారం అవసరం లేనటువంటి పువ్వులు. ఎస్, దారం అవసరం లేనటువంటి పువ్వులు నవ్వులు అన్నమాట. 32 పళ్ళకు మనకు దారం అవసరం లేదు కదండి, కదా? అందుకోసం అని చెప్పేసి మందార పువ్వులు అన్నారు అని చెప్పేసి ఏదో అనుకుంటున్నాను. ఏదో ఏదో ఊహించుకుంటావు. హేయ్ మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఏ మాట కామాటే మా డెంటిస్ట్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ప్రతి పన్ను గురించి ఆమె కేర్ తీసుకుంటూ ఉంటుంది. మహేష్, ఆ లాస్ట్లో ఉన్నటువంటి పన్ను చూసారా అంటే నాకేం తెలియదండి అంటే, ఉండండి ఒక నిమిషం అద్దం చూపెడతా అంటుంది అనమాట. నేనంటాను, అద్దం అవసరం లేదు మేడం, మీరు చూస్తే చాలు, మీ కళ్ళల్లో నాకు అన్నీ కనబడతాయి అంటాను. మీరు నాతో పాటు మీరు ఐ టెస్ట్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఆమె. లాస్ట్కు ఆ లాస్ట్ పన్నుకు తీసుకెళ్ళి అలా, ఇక ఇది బాగానే ఉంది మేడం, చాలామంది జ్ఞానదంతాలు అవి ఇవ్వండి అని చెప్పేసి అంటారు, మరి నాకు ఇంకా రాలేదు అది ఇది అంటే, మీకు బోల్డ్ అంత జ్ఞానం ఉంది కదండి, పర్లేదులే అని. ఆ లాస్ట్ పన్ను నుంచి టక్ 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 అని కొడుతుంటుంది అనమాట. ఇది ఓకేనా, ఈ పన్ను ఓకేనా అంట. యా ఓకే మ్యామ్, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది మేడం. అలా ఐస్ క్రీమ్ తింటే హాయిగా ఉండడు కాదయ్యా, నీ పళ్ళు జువ్వుమనే ఉన్నంటయ్యా అని. నా పళ్ళకు మాటలు రావు మేడం. నువ్వు రేడియోలో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే నీకు ట్రీట్మెంట్ చేయా అంటది. సరే 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 సర్లే, ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి నేను అంటాను, ఏ మాట కామటే మేడం, మొన్న ఇట్లనే టీత్ క్లీనింగ్స్కి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఎందుకో మళ్ళీ మీ దగ్గరికే రావాలనిపించింది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాను. కానీ మీ ట్రీట్మెంటు, మీ చేతి హస్తం మాత్రం చాలా బాగుంటుంది మేడం. బిల్ ఎంత మేడం? బిల్లు 3000. 3000? అదేంటి మేడం, అంత పొగిడాను మిమ్మల్ని, అది చేశాను ఇది చేశాను, పొగిడినందుకు ఏం కన్ఫ్యూషన్ లేదా అంటే, సర్లే 2500 కట్టుకోండి. పొగిడితే పడిపోతారు అని మనం అనుకుంటాము, కానీ చాలా కష్టం. ఎస్ మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎవరైనా పుట్టినరోజులు ఉన్నాయా లేవా, ఎవరెవరి ఉన్నాయో మన గ్రూప్లో చూద్దాం. మామా మహేష్ గారు శుభ సాయంత్రం అని చెప్పేసి పెట్టారు. శుభ సాయంత్రం వెంకట్రావు లంక మామా, గుడ్ ఈవినింగ్ మీకు. అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జితేందర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. జితేందర్ రెడ్డి గారు, మీరు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అవును, ఈ యానివర్సరీ విషెస్ అనేది మీరు మర్చిపోయారా? నేనా? నాకు తెలిసి మీరే మర్చిపోయారు. లేదంటే 2 రోజులకోసారు 3 రోజులకోసారు మహేష్ గారు మా యానివర్సరీ విషెస్ అండి, ఈ విషెస్ తెలియజేయాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టేవాళ్ళు కదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 7:30 ఈవినింగ్ అయిందంటే చక్కగా మీ బర్త్డే షో, మీ బర్త్డేస్ అండ్ అలాగే మీ యానివర్సరీ విషెస్ అన్నీ కూడా నాకు రెడీగా ఉండాలి అక్కడ వాట్సాప్లో. టక్కున వాట్సాప్ ఓపెన్ చేయగానే, ఓ ఇంతమందికి బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ ఆ చెప్తుంటే ఒక ఆనందం, ఒక సంతోషం. అదేంటో అర్థం కాదు, మీ పుట్టినరోజు చేసుకుంటే నాకు పుట్టినరోజు చేసుకున్నటువంటి ఆనందం, అండ్ అలాగే మీరు పెళ్లిరోజు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటే నాకు ఇక్కలేనటువంటి సంతోషం. అరే వీళ్ళది యానివర్సరీ కదా అని చెప్పేసి ఓకే. అండ్ అలాగే కొందరు అసలు సెలబ్రేషన్ అంటే యానివర్సరీ అనగానే ఎందుకులే అది ఇది అని చెప్పేసి అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఏమవుతుందండి, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి హాయిగా, మీరు మీ ఆవిడ మీ పిల్లలందరూ కూడా చక్కగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళండి హాయిగా. ఈ మధ్య నేను ఏదో చూశాను, ఏదో పెద్ద క్రూజ్ ఉంటుందట అమెరికాలో, అది అదేం క్రూజో ఏంటో నాకు కూడా తెలియదు, బట్ నాకు కూడా ఎక్కాలని కోరిక. అది 20-25 ఎంత అస్సలు ఉంటుందట ఆ క్రూజ్. ఆ క్రూజ్ పేరు ఎవరైనా పెడతారా అండి వాట్సాప్లో? గుర్తు రావట్లేదు, ఏం క్రూజ్ అది? నేను
ఈ బాంబేలో ఆ క్రూజ్ ఎక్కాను కానీ అమెరికాలో ఆ క్రూజ్ ఎక్కాలని చాలా కోరిక. బట్ ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా ఎక్కే ప్రయత్నం చేస్తాను. అందులో ఎక్కితేనట మొత్తం ఉంటాయట కంప్లీట్గా సర్వం. అందులోనే స్విమ్మింగ్ చేయొచ్చట, అందులోనే డ్యాన్స్ చేయొచ్చట, అండ్ అందులోనే ఏది కావాలి, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అలా 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 అందరినీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ వదిలేస్తుందట. సో అటువంటి మంచి ప్లేసెస్కి వెళ్ళండి. మ్యారేజ్ డే అంటే అంత బాగా సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట, భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసి హైదరాబాద్. అలాగే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందనమాట, వాళ్ళ 50th బర్త్డే కానీ అండ్ అలాగే 50th యానివర్సరీ కానీ ఇంకా ఏదన్నా ఉంటే ఒక చిన్న ఫామ్ హౌస్ తీసుకుంటున్నారు. చిన్న ఫామ్ హౌస్ తీసుకొని మంచిగా అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మంచిగా నైట్ టైం అంతా కూడా లైట్స్ లైటింగ్ అవన్నీ ఉంటాయి. మొన్న యాంకర్ రవి బర్త్డే విషయస్ అదే బర్త్డే ఉన్నప్పుడు మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్ నేను అక్కడ వెళ్ళలేకపోయాను. తర్వాత చూస్తే అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అరే వెళ్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అలా ఒక చిన్న ఫామ్ హౌస్ ఎంత 15,000-20,000 తీసుకుంటారు. ఒక నైట్ కేక్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, నైట్ మొత్తం ఆడుకోవచ్చు పాడుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నైట్ మార్నింగ్ చక్కగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే అయిపోద్ది కదా. సో అటువంటి ప్లాన్ చేయండి ఈసారి మీరు ఇండియా వస్తే, నేను కూడా మీకు కంపెనీ ఇచ్చేస్తాను. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ వాతావరణం చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది, హాయిగా. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హాయిగా మంచిగా ఉన్నారు, మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, మీ బంధువులందరూ కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా, ఎప్పుడెప్పుడు చక్కగా సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పేసి అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. కానీ అందరికీ పర్మిషన్ వచ్చింది, కానీ ఒక ఢిల్లీ వాళ్ళకి మాత్రం పర్మిషన్ రాలేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు అక్కడ ఢిల్లీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాలుష్యం ఎలా ఉంది ఏంటి, మన దగ్గర కాలుష్య నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. ఓకే, ఆ కాలుష్య నివారణ అధికారే ఆయన చిచ్చుబుళ్ళు కాలుస్తూ ఉంటాడు ఇక్కడ, అలా ఉంటుంది పరిస్థితి. ఓకే, సో మనం ఎంత చెప్పినా కూడా కొన్ని కొన్ని వినరండి. ఇది కాలుస్తే ఇంత పొగొచ్చేస్తుంది, అడ్జేస్తుంది, ఇది చేస్తుంది అంటే ఎవరు చూసుకుంటాడు మహేష్ గారు. అన్ని పాత మాటలు ఇవన్నీ కూడా కాలుష్యం అది ఇది ఎందుకండి, ఉన్నన్ని రోజులు మంచిగా తినాలి తాగాలి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఈ యాటిట్యూడ్ చేంజ్ కావాలి, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అవుతూ ఉన్నాం. సరే సరే చిన్న చిన్న భూచక్రాలు చిచ్చుబడులు అంటే ఓకే, కానీ ఆ విపరీతమైనటువంటి శబ్దం రాత్రి 11 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు, ఎప్పుడు ఏ రాకెట్ వచ్చేసి ఎవరు పాయింట్లో జరుగుతుందో కూడా తెలియదు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంటూ ఉంటుంది, పెట్రోల్ బంకుకు చాలా దూరంలో మనం కాల్చాలి, కానీ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, అందులోనే రాకెట్ కాలుస్తూ ఉంటారు మన వాళ్ళు. అండ్ అలాగే ఈ సరోజిని కంటి దవాఖాన కానివ్వండి, లేకుంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కానీ అన్నారు, చాలా కేసెస్ వస్తుంటాయి. కళ్ళల్లో ఇది అయిపోయింది, కళ్ళల్లో మెరుపులు పడ్డాయి అది ఇది అని చెప్పేసి. సో సాధ్యమైనంత వరకు తక్కువగా కలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కొత్తగా పెళ్ళైనా ఏ అల్లుడు వచ్చిండు ధూమ్ ధామ్ చేయాలి అని అట్లా వద్దు. ఈసారి మామూలుగానే సంతోషంగానే జరుపుకోండి, డబ్బులు నోలు కాల్చుకోండి అండి. నేను ఏం చేస్తానండి, నేను వద్దంటే మీరు వింటారా, నేను వద్దు అంటే మీరు వింటారా, మీరు వినలేరు కదా. సరే ఇక ఈ కొత్త అల్లుళ్ళు మరి చక్కగా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మామ ఆల్రెడీ రెడీ చేసుకుంటాడు, మా అల్లుడికి ఏం పెడదాము, కారు పెడదామా, బంగారం పెడదాం, బంగారం ఆల్రెడీ పెళ్ళిలో పెట్టాము. ఈసారి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ఇంట్లో ఉండరు, ఎందుకంటే మరి దీపావళి ఫస్ట్ పండుగ కాబట్టి చక్కగా వెళ్ళాలని చెప్పేసి అలా అనుకుంటారనమాట. అలాగే ఇక పెళ్ళి కాని విషయానికి వస్తే, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక మ్యాట్రిమనీ వెబ్సైట్లో ఒక అమ్మాయి తనకు కాబోయే వాడికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్తుందన్నమాట. ఏజ్ నాట్ బోర్న్ ఎర్లియర్ దెన్ జూన్ 1992. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్, పీజీడిఎం. ఓ ఇది అమ్మాయికి సంబంధించిందా, ఓకే ఈ అమ్మాయికి సంబంధించిందనమాట. సో అమ్మాయి వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఢిల్లీ అట. ఈమెకు అబ్బాయికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి ఈ పిల్ల ఇంగ్లీష్లో రాసింది, మనకి ఇంగ్లీష్లో రాదు. ఓకే తెలుగులో చెప్పేస్తాం.
మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఓ అమ్మాయి తన కావయ్యేవాడికి ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుపుతూ పెట్టినటువంటి ఒక ప్రొఫైల్ వైరల్గా మారింది. అబ్బాయి 1992 తర్వాత జన్మించి, అవును మనం 1992 తర్వాతనే జన్మించినట్టు కదా, 93-94 తర్వాతనే అయితే నేను జన్మించలే కదా, కిందనే జన్మించిన ఇంకా. ఓకే, ఇది ఓకే, మనం ఓకే దీనికి సెలెక్ట్ అయిపోయాము. అలాగే దేశంలోని ప్రధాన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాలి. అవును ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఎంబీఏ డిగ్రీ పొందాము. అమ్మాయి రెండు క్వాలిఫికేషన్ కూడా. ఇంకా యా 5.7 నుంచి 6 అడుగుల ఎత్తు ఉండాలి. ఏహ, ఇది మనం తగ్గేదేలా. 5.7 నుంచి 6 అడుగులు అడిగింది, ఇంకా మనకు 2 అంగుళాలు ఎక్కువనే ఉన్నది. అంటే 1992 కంటే మనం కిందనే పుట్టాము, బాగానే ఉంది. మంచి యూనివర్సిటీ నుండి ఎంబీఏ ఉంది, ఇంకా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ కూడా ఉంది నాకు ఎక్స్ట్రా. అలాగే డిఫార్మసీ కూడా ఉందో. ఓకే, అలాగే 7 ఏడాదికి కనీసం 30 లక్షల జీతం పొందేలా ఉండాలి. ఓ నీ బాండవాడ కదనే, ఎంత పనిచేసినవే భుజవా, 30 లక్షలు ఉండాలనా నీకు? 30 లక్షల్లో 0 అది ఆట్ సైడ్ 0 తీసేస్తే అది మన జీవితం. ఏదో 3 లక్షలు వచ్చేస్తుంది. 3 లక్షలు 6.2 అడుగులు ఎత్తు, 92 కంటే ఇంకా తక్కువనే ఉన్నా, మంచి ఎంబీఏ డిగ్రీ, అప్పటికి ఇంకేం కావాలండి నాకు అర్థం కాదు. అయితే సరే, ఇట్లా 30 లక్షలు జీతం ఉండాలని చెప్పేసి అంది. ఆమె ప్రొఫైల్లో ఈ డిమాండ్లు చూసి షాక్ అయినటువంటి ఒక వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఇది వైరల్ అయిపోయింది. 30 లక్షలు ఏం చేసుకుంటుంది ఆమె? సరే, ఇప్పుడు మంచి హైట్ ఉన్నాడు అబ్బాయి, అన్నీ బాగున్నాయి అండ్ అలాగే మంచి ఉన్నాయి, ఎన్ని బాగా చూసుకుంటాడు. ఈ 30 లక్షలు ఏం చేసుకుంటారండి? నాకు అసలు నన్ను ఒకరు అడిగారండి, మినిమం 10 లాక్స్ ఉండాలి నీ శాలరీ, అట్లయితేనే పెళ్లి చేసుకుంటా అన్నారు. నేను ఆ 10 లక్షల కోసం గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాను, అది పెరగట్లేదు తగ్గట్లేదు. నాకు 10 లక్షలు వచ్చే వరకు వాళ్ళకి 40+ దాటిపోతాయి. అయినా పర్వాలేదు, 50-60 దాటినా పర్వాలేదు, నేను మాత్రం 10 లక్షలు సంపాదించే వాళ్ళకి కాల్ చేస్తా. ఎవరు వచ్చినట్టున్నారు మాట్లాడదాం. హలో, ఎవరండి? మ్యాట్రిమోనీ నుండే. హలో, ఎవరండి? అవునండి, అవునా? దీని బాండవాడ ఒక నిమిషం ఉండండి, మళ్ళీ చదువుతా. 3 లక్షల్లో ఒక్క నిమిషం ఉండండి మ్యామ్, ఒక్క నిమిషం ఉండండి మ్యామ్, వెరీ ఎక్సైటింగ్ అండ్ ఎంట్రిల్లింగ్ అండ్ ఎన్ క్యాషియస్ అండి, ఒక్క నిమిషం ఉండండి. సార్ ఏదో మాట్లాడాను, ఇంగ్లీష్లో పొరపాటు అయిపోయింది. టెన్షన్ ప్యానిక్. 30 లక్షలు ఎక్కడుంది మేడం? ఇక్కడ హైదరాబాద్, అలహాబాద్. ఓకే, యా ప్యాకేజ్ నాట్ లెస్ దెన్ 30 లాక్స్ పర్ యానం. వా మేడం, మనం సెలెక్ట్ అయిపోతాం కదా మేడం. ఇంకా నాకు ఇంకో 6 లక్షలు ఎక్స్ట్రానే ఉన్నాయి నా దగ్గర. అదే కదా మరి, మీరు 7 ఏళ్ళకి 30 లక్షలు అనుకుంటే ఎట్లాగ, అమ్మాయి కాస లేదండి పాపం. అంటే మీకు తెలిసిన మీ బంధువులు అమ్మేడం వాళ్ళు ఎవరైతే ఏంటండి, అమ్మాయి అమ్మాయి అండి, నేను అమ్మాయిని అమ్మాయి. ఓకే, అరే నేను చూసారా ఎంత ఎంత ఇగో ఇవే ఈ చిన్న చిన్న వాటితోటి నేను చాలా మిస్ అయిపోతున్నాను మేడం. సరిగ్గా అర్థం చేసుకోవాలండి, అమ్మాయి సరిగ్గా అర్థం చేసుకుంటే దొరుకుతాయి. అదే అంటే నేను ప్రొఫైలే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను, అమ్మాయిని అర్థం చేసుకుంటున్నాను. అవునా మేడం? అవే, ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఇమ్మీడియట్గా మరి అప్లోడ్ చేసేదా మనది రెజ్యూమా? చేసేద్దామండి, కానీ అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదుగా. అమ్మాయి ఆ రిక్వైర్మెంట్ ఏం లేదు కదా, అబ్బాయి ఎలా ఉంది చేసుకుంటానని చెప్పింది, అందులో రిక్వైర్మెంట్ లేదా?
అవును, ఇంత ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత తోపులమై ఉండి మరి అమ్మాయి కూడా మంచిగా ఉండాలి కదా. ఓ అది నా రిక్వైర్మెంట్ లో పెట్టేయాలి. వెరీ గుడ్ మేడం, మొత్తానికైతే నన్ను బాగా కరెక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి మీరు కూడా ఒక మ్యాట్రిమోనీ పెట్టేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అక్కడ నేను సార్కి చెప్తాను సార్, ప్రొఫైల్ పక్కాగా చూస్తుంది, అక్షరం అక్షరం పుల్లు పోకుండా ఇంత జాగ్రత్తగా చూస్తున్న అటువంటి మేడంకి ఒకటి అనురాధ మ్యాట్రిమోనీ ఒకటి స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి చెప్పేస్తాను. అవునా, రాధేకృష్ణ మ్యాట్రిమోనీ అని పెడతాం. ఏమండి? రాధేకృష్ణ మ్యాట్రిమోనీ అని పెడతాం. రాధేకృష్ణ మ్యాట్రిమోనీ. ఈ రాధాకృష్ణ ఎవరు? ఎవరు లేరు, నా పేర్లోంచి అనురాధ నుంచి రాధ నుంచి రాధాకృష్ణ అని పెడితే కొంచెం మ్యాట్రిమోనీకి రియల్ మ్యాచింగ్ ఉంటుంది కదా. ఓ అనురాధ కాబట్టి మీ పేర్లోంచి రాధ తీసేసి కృష్ణ అని యాడ్ చేస్తారు. సార్ పేరు? శ్రీనివాస్. అరే ఎట్లా చేద్దాం? అవునా, సార్కి ఏమైనా ఇబ్బంది అవుద్దా పేరు చేంజ్ చేస్తే? ఇప్పుడు మీరు సార్ దగ్గరికి వెళ్ళేసి అంటే శ్రీనివాసనే పిలుస్తారనుకుంటా నాకు తెలిసి. శ్రీనివాసనే పిలుస్తారా? అవునా, అబ్బో ఏమంటారు? శ్రీనివాస్ గారు అంటారా, సార్ అంటారా మీరు సార్ని? అమ్మా దొరికారు, నాకు తెలుసు మీరు సార్ని ఏమని పిలుస్తారు. మీరు సార్ని ఏమని పిలుస్తారో నాకు తెలుసులేండి. చెప్పండి. ఏమండి అంటారు కదా కదా. ఏమండి రేపటి నుంచి మీ పేరు కృష్ణ అని చెప్పేసాను వాళ్ళంతే పేరు. మీటింగ్లో ఉన్న ఆయన బయటకు వచ్చేసి ఆర్ యూ ఓకే అనురాధ, ఏమైంది నీకు ఏంటి అంటే ఏం లేదండి, మహేష్ గారికి పెళ్లి చేయడం కోసం మీ పేరు నేను కృష్ణగా చేంజ్ చేస్తున్నాను ప్లీజ్ అని. వాడికి ఎందుకో పెళ్లి చేయడానికి నా పేరు ఎందుకు కృష్ణగా చేంజ్ చేస్తారు అంతే కదా. మీ ఫ్రిస్కోలో ఉన్నారా ఎవరైనా మంచోళ్ళు? అంటే మంచోళ్ళు అంటే అందంగా ఉన్న అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళు చూడరాదు మేడం ఎవరైనా? అవునా చూడండి ఎవరైనా. ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎవరు అంటున్నారు ఈ అందమైన అమ్మాయిలు మనకి ఎక్కడ దొరుకుతారండి ఈ రోజుల్లో అంటే, ఏం లేదు మహేష్ గారు ప్రతి గురువారం మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఫ్రిస్కో వాటర్ ట్యాంక్ ఎక్కినప్పుడు ఎక్కడేం కనిపించలేదండి, అక్కడ ఒక సాయిబాబా టెంపుల్ అయితే కనిపించింది. అంటే అన్ని దేవుళ్ళు ఉన్నట్టున్నాయి అక్కడ. లేదా అంటే అన్ని దేవుళ్ళు ఉంటారు కదా మేడం అక్కడ, ఏంటది అన్ని దేవుళ్ళు? ఏం ప్లేస్ అది? బాలాజీ టెంపుల్ అంటారు. ఓ బాలాజీ టెంపుల్, ఓకే వెరీ నైస్. బట్ ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ మేడం, మీకు ముందుగా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. మీకు మీకు పర్మిషన్ ఉందా మేడం అవన్నీ కూడా కాల్చుకోవడానికి క్రాకర్స్? చిన్న చిన్న తోక పటాకులు అవన్నీ కూడా కాలుస్తూ ఉంటారన్నమాట. తోక పటాకులు అంటే చిన్న చిన్న ఉంటాయి మేడం, ఇంతే రెడ్గా ఉంటాయి. జస్ట్ మనం ఇలా చేయితో అంటు పెట్టేసి టక్కున పడేయాలన్నమాట అటు సైడ్ దూరంగా. అవునండి, అంటే ఇవి కూడా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని మనకి ఎవరైతే ఇంటి పక్కన అమ్మాయి బాగా నచ్చుతుందో ఆ రాకెట్కి మనము ఎట్లా ఏమని రాయాలంటే, హలో ఎప్పటి నుండో మిమ్మల్ని చూస్తున్నాను, మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఈ రాకెట్ నేను మీ ఇంటి వరకు పంపిస్తున్నాను, ఇది చూసి మీరు కూడా ఒక రాకెట్ మా ఇంటికి పంపించండి, మనం ఇలా రాకెట్తో ప్రేమించుకుందామా
అప్పుడు ఈ రాకెట్ పక్కింటికి పోయి అమ్మాయి రాసినటువంటి రాకెట్ పక్కింటి ఘోరం జరిగిపోద్ది అంటారా మేడం? అంటే ఈ ప్రయత్నాలు బాగాలేవు నాకు. స్పీడ్లో రావడం కాదు, ఇంకొకసారి ఇటువంటి రాకెట్ పంపించామనుకో బిడ్డ, రాకెట్కు ఉల్లిగడ్డ బాంబ కట్టి పంపిస్తారు కదా, అంతేనా? బాగా నవ్వించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అన్నరాధ గారు, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ రైట్ మ్యామ్. హలో హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. యారండి మాట్లాడేది? నమస్తే మామా. హే మామగారు, జీవి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మామ. మా మామ వెంకటేశ్వర మా అమెరికాకి వెళ్ళి, మరి ఇంకా ఫోన్ చేయలేదు, 2-3 రోజులు అయింది. ఆయన అమెరికాలో ఏం చేస్తున్నాడో ఏందో అర్థం కావట్లేదు. మరి ఆ చిన్నోడితో ఆడుకుంటుండా ఏంది వెంకటేశ్వరమా? కాల్ చేయండి తొందరగా. నేను నిన్న ఎండింగ్ లో విన్నాను, ఒక మ్యాటర్ క్లారిఫై చేసుకోవడానికి ఫోన్ చేశా. ఏంటి మావా? ఇది టెస్లా సెల్ అని చెప్పారు కదా. అవును మావా. దాని తర్వాత వచ్చి తమన్నాను పెళ్లి చేసుకుని పిల్లలు కంటున్నాన్న మహేష్ మామ అని ఏదో వచ్చింది. మహేష్ మావనా? అరే రే రే, ఎంత అన్యాయం మావా, ఎంత అన్యాయం మావా, ఎంత. నేను మా తెలు ఆ విధంగా అనిపించిందో తెలియదు కానీ. లేదు లేదు లేదు, నాకు జబర్దస్త్ ప్రొఫైల్ దొరికింది ఇప్పుడు. నాకు అందమైన అమ్మాయి అట, అమ్మాయికి మంచి డిగ్రీ ఉండాలట, 6 అడుగుల ఆజన్ బావుడు ఉండాలట, 30 లక్షలట, మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం దానికి. ఇప్పుడు నిన్న న్యూస్ వచ్చిందా లేదా? ఏంటి మామా? తమన్నా పెళ్లి చేసుకొని పిల్లలు కంటున్నా తమన్నా? అవును, పెళ్లి చేసుకొని పిల్లలు కనాలని ఉందట ఆమెకి యాక్చువల్ గా. తమన్నా కోరిక మీ కోరిక అనేది నాకు కొంచెం క్లారిఫై లోపల టైం అయిపోయింది. ఇప్పుడు తమన్నా పెళ్లి చేసుకొని పిల్లలని ఆమె పిల్లలు కనాలనే కోరిక నాకెందుకు ఉంటది మామా? ఆమె వేసుకుంటే వేసుకొని, కనకుంటే కనకపోని. ఏం ఆమెకు పిల్లలు అయితే, ఆమెకు పిల్లలు కాకుండా కూడా నన్నే అడుగుతారా ఏంది మీరు మావా? ఏంది కాదు మామా, తమన్నా అని మీరు పెళ్లి చేసుకుంటున్నారేమో. నేను నిన్న టీవీ న్యూస్ ఛానల్ అంతా ఎదగతా అన్నా. సరే, మహేష్ మామా చెప్పిన న్యూస్ ఏమన్నా రాగా క్లారిఫై కోసం ఫోన్ చేశా. లేదు మామా, తమన్నా చేసుకోవాల్సిన అవసరం ఏంది మామా? మామా మా బేబీ తమన్నా కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మా బేబీలో సగం ఉండదు ఆమె. మనోళ్ళు ఉన్న తర్వాత ఎందుకు మామా తమన్న వరకు? అప్పన్న అత్తన్న అమ్మన్న అయితే అప్పుడు రాంగ్ న్యూస్, ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ అది, అటువంటి మీరు పట్టించుకోవద్దు మామ. ఇబ్బంది ఎవడు మామ, నేను నిన్న ఎండింగ్ లో విన్నాను. ఓకే, తర్వాత మార్నింగ్ నుంచి చూస్తాను ఎదుగుతా అన్న. ఓకే, తమన్న మ్యారేజ్ మహేష్ మామతో అంటే సెన్సేషన్ అవ్వాలి కదా. సెన్సేషన్ లేదు మామ, మన గట్టుమంటి వాళ్ళు మనకు. ఆమె ఏంటంటే త్వరలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కంట, టాలీవుడ్ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగినటువంటి తమన్నాకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ఆమె నటించినటువంటి బబ్లీ బౌన్సర్ కూడా బోల్తా కొట్టింది. తాజాగా ఈ మిల్క్ బ్యూటీ పెళ్లి పిల్లలపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఒకటి చేసింది. ఇన్నాళ్ళు సినిమాలతో బిజీ పడి ఆలోచన లేదండి, కాకుంటే ఇప్పటిగా అవకాశాలు కూడా తగ్గినాయి కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకుని నన్ను పిల్లల్ని కనాలని ఉందండి అని చెప్పేసి చెప్పింది అనమాట. కాకుండా ఆమె లైఫ్ పార్ట్నర్ ఎవరో వేసి చూడాలి అని చెప్పేసి ప్రశ్న గుర్తుపెట్టాం మనం. అయితే నేను ఎన్నో రాంగ్ బల్ ఎవడు మా కొంచెం లేట్ చేస్తుంటే ఈరోజు మా ఏరియాకంతా పార్టీ ఇచ్చేస్తుంటాను నేను. అవునా, మీరు వినడం అంటే మీరు లేట్గా విన్నా కూడా మీరు నాతో ఆమెను జత కట్టారు చూడండి మామా. నాకు ఇంక అంతకంటే ఇంకేం కావాలి. చాలా చాలా సంతోషం. అండ్ ఎలా ఉంది మన ఊరు పరిస్థితి అంతా కూడా? బాగానే ఉంది మామా, మార్నింగ్ నుంచి ఎండ బాగా దుమ్ము అదర కొడుతుంది. ఓకే, నైట్ అయితే వర్షం పడుతుంది. ఓకే, అంటే పగలు వెలుతురుగా రాత్రి చీకటిగా ఉంటుందా మామా మీ ఊళ్ళో? అట్లా ఉంటుందిలే మామా. అంతేనా? ఎక్కడైనా అదే పరిస్థితి అన్నమాట. ఓకే, బాగుంది మామ, చక్కగా ఉంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మామ.
మీకు కొన్ని విషయాలు, కొన్ని మంచి మంచి విషయాలు ఒకటి చెప్తాను. అయ్యో ఏంది మామ అన్నీ ఊడిపోతున్నాయి ఈరోజు. అంటే మేము తప్పగా అర్థం చేసుకోదు ఊడిపోతున్నాయి అంటే. అంటే ఈ మధ్య మీరు నేను ఏం చేసినా కూడా మీరు తప్పగా అర్థం కావుతున్నా. ఊడిపోతున్నాయి అంటే ఇగో ఈ మొబైల్ వైర్ ఒకటి ఊడిపోయింది మావా. అదే నేను ఇందాక చెప్తాను మామా వైర్లని. అదే అంటున్నా మావా, నోరూరుంచే కళలు నిజమైతే బాగుండు అని చెప్పేసి జనరల్గా అనిపిస్తుంటుంది. నోరూరుంచే కళలు నిజమైతే బాగుండు. దూర పచ్చి కొబ్బరిలోకి బెల్లంగడ్డ జత కుదిర్చినట్టు మామ. దూర పచ్చ కొబ్బరిలోకి బెల్లం గడ్డ జత కూర్చినట్టు, అలాగే తిరుపతి లడ్డు మొత్తం అచ్చం మాకే ఇచ్చేసినట్టు, పరపరలాడే పచ్చి మామిడి కాయల్లో ఉప్పు కారం దట్టించి కొరికినట్టు, పండిన వేపకాయ ఎవరు చూడకుండా చీకి పారేసినట్టు, అలాగే టమాటా పప్పుకి తోడు ఊర మిరపకాయలు వడియాలు అప్పడాలతో వచ్చినట్టు, మసాలా చాయ్ ముంత మసాలాతో తాగినట్టు నోరూరుంచే కళలు నిజమేద బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇవి పెద్ద కళలు ఏం కాదు, నిజం చేసుకోవచ్చు మనం. అదనమాట. అలాగే చిమ్మపుడి శ్రీరామూర్తి గారు కూడా వచ్చారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. చిమ్మపుడి శ్రీరామూర్తి గారికి వందనాలు. ముందుగా మన జీవి గారు ఏదన్నా ఒక మంచి జోక్ చెప్తాడు విందాం. జీవి గారు ఏమైనా తీసుకొచ్చారా ఈరోజు జోకు? జోక్ అంటే వినిందో లేదో తెలియదు, సరే పాతదైనా చెప్తాను. మీరు పోయినసారి ఏదో చెప్పారు, నేను ఆగు 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 మామన్న అంతలోపై పడిపోయినవి. పర్లేదు, నో ప్రాబ్లం మా. అదే ఒక అడవిలో మామా. చెప్పండి. ఒక అడవిలో కళ్ళు లేనాయన ఒక అతను. ఓకే. కాళ్ళు లేనాయన ఒక అతను, చేతులు లేనాయన ఒక అతను. ఓకే. వాళ్ళతో పాటు గర్భదరిద్రుడు అనమాట, గోచి తప్పేం చేయలేదు. అయ్యయ్యో. వాళ్ళందరూ కలిసి వెళ్తానారంట. ఓకే. ఒక అడవిలో కళ్ళు లేనతను, కాళ్ళు లేనతను, ఇంకా చేతులు లేనతను, ఒక పాపం బీదవాడు. ఓకే. సరే, గోచి మాత్రమే ఉంది. అందరు వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఉంటే ఈ కళ్ళు లేనతను కాళ్ళు లేనైన మీద, కాళ్ళు లేనతను కళ్ళు లేని మీద కూర్చున్నాడు అన్నమాట, భుజాల మీద. ఓకే. ఆయన దారి చెప్తా అంటే ఈయన వెళ్తా ఉన్నాడు. ఓకే. మరి ఇంతలోకి ఈ చూటి అతను వచ్చి, అరే దూరం ఏదో సౌండ్ వినిపిస్తా ఉంది, ఏదో గుర్రాల మీద ఎవరు వచ్చేట్టుగా ఉంది అని అంటాడంట. ఓకే. దానికి కళ్ళు లేనైనా, అవునురా బందిపోడు దొంగలు వస్తున్నారు, దుమ్ము రేగతాను చూడు దూరంగా అని అంటాడంట. ఓకే. ఇప్పుడు ఈ కాళ్ళు లేనైనా అయితే పరిచిద్దాం కదా, మోకాలు వరకు లేదండి అతని కాళ్ళు. ఓకే. ఆయన రోజు అయితే తొందరగా పరిగెత్తేద్దాం కదా, బందిపోడు దొంగలు అయితే కొంచెం ఇబ్బంది కదా అంటాడు. ఈ చేతుల్లో అయినా అరే మనం ముష్టి గాతలతో చంపేద్దాము, ఏం ఫైటింగ్ చేయండి మనకు తెలియదు అంటాడంట. ఇదంతా ఇంకా ఉండి పక్కన వచ్చి అయినా అరే తొందరగా వెళ్ళిపోతారా మన దగ్గర ఉండేది అంతా వాళ్ళు దోసుకోపోతారు అంటాడు. వాడి దగ్గర అది ఒకటే ఉండేది. అర్థమైంది మామ, సూపర్ మా, మంచిగా చెప్పారు, వెరీ నైస్ మామ. మీ జోక్ అర్థం కావాలంటే నా ఒక్కరికే అర్థమైంది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్. అదే సార్ సార్ అర్థమైంది సార్. జీవి గారు జోకులు మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ జీవి గారు, వండర్ఫుల్. యా, అండ్ అలాగే చిమ్మపుడి గారికి ప్రణామాలు. గురువు గారు ఎలా ఉన్నారండి? హరి ఓం నమస్కారం. బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. పొద్దున ట్రై చేశాను, మీరు దొరకలేదు. అవునండి అవునండి. సరే అయితే చెప్పండి. గత బుధవారం నేను ఆలాపన చేసి కొన్ని పాటలు వినిపించాను. అవును, గత బుధవారం. మరి ఇవాళ బహుశా టైం ఉంటుందో ఉండదో, ఆలాపనే కదా.
ఆలాపనలో పాటలు. సరే, ఆలాపనలో పాటలు. ఒక్క నిమిషం, మనం వాళ్ళని రెడీ చేద్దాం అందరినీ. పాట కనిపెట్టాలి, పాట కనిపెట్టి మెసేజ్ పెట్టాలి. పాట కనిపెట్టి దయచేసి అందరు మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏమండి, మొన్న నాకు సహాయం చేసిన వాళ్ళు కాస్త వినండి ప్లీజ్. నేను అనుకున్నా ఏదో ప్రమాదం వాటిల్లేదని అని అనుకున్నా అప్పుడే. వాళ్ళు ఏదో పెట్టారు, బాగానే వస్తుంది. ఒక నిమిషం ఏమండి, మొన్న నాకు చెప్పిన వాళ్ళందరూ ఒకసారి మీకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు ఉన్నారా లేదా చూద్దాం లైన్లో. వాళ్ళ దగ్గర నుండి మెసేజ్ వస్తే ఓకే రెడీ గురుగారు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని వచ్చు. ఏమండి, మొన్న నాకు సహాయం చేశారు కదా ఒకసారి. మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. పాటలు అందరూ కలుపుతూ వ్యాఖ్యానం చేయడం అనేది అది గొప్ప సమయస్ఫూర్తి కదా. అంతే అంటారా గురుగారు? కొందరు ఉన్నారు గురువు గారు, వాళ్ళకి అన్ని తెలుసు, అయినా కూడా ఒక్క మెసేజ్ కూడా చేయాలి తెలుసా, నవ్వుతుంటారు. ఓకే, తెలుసు, తెలిసినా కూడా కొంతమంది పోరలే అని అనుకుంటారు. నన్ను ఎక్కడ ఇరికిద్దామనే చూస్తుంటారు చాలా మంది. రెడీ గురువు గారు, ఆ ఆలాపన ఏంటో ఓసారి స్టార్ట్ చేద్దాం. ఇది కళ్యాణ రాగం అన్నమాట. ఇవాళ కళ్యాణ రాగంలోనే పాటలు ఉన్న పాటలు చెప్తున్నాను. హలో బేబీ, అయ్యో అయ్యో. అంటే మీరు కాదు కాదు గురువు గారు, మీరు ఏం చేశారంటే ఒకటి పాట వినిపించారు కదా గురువు గారు. కాదండి, మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో? నాలుగు పాటలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఏమనుకోకుండా కొంచెం వాటర్ దాగి ఆలాపన. పాట మీరేంది వినిపించింది? నేను వినిపిస్తాను మీకు పాట. మాకు కావాల్సినవి ఆలాపనలు. అక్కడి నుంచి ఇంకా రాలేదు అనమాట. పవర్ అక్కడి నుంచి పవర్ రాలేదు. అదే ఉత్తరం రాలేదు. మంచిగా వింటున్నారు, నవ్వుకుంటున్నారు, మంచిగా అయింది అని చెప్పేసి. అలా కాదు, ఒకసారి పెట్టండి ప్లీజ్. ఓకే రెడీ గురువు గారు. ధరే నరే నరే
అద్భుతం గురుగారు. కొందరు దొంగలు వాళ్ళకు వచ్చినా కూడా నాకు పెట్టలేదు గురు, కానీ మీరు ఇంత చక్కగా ఇంత అత్యద్భుతంగా ఇలా రాగాలాపన చేస్తున్నారు కదా, ఇంతకంటే వేరే భాగ్యం దొరుకుతుందా గురుగారు నాకు? ఇటువంటి ఒక మంచి మీరు పాడినటువంటి ఒక రాగాలకి అర్థాన్ని చెప్పే ఇటువంటి సేవ దొరుకుతుందా గురుగారు నాకు? పట్టేశారు పట్టేశారు అయ్యా, ముఖ్యమైన పాట పట్టేశారు మీరు. ఇంకా ఆ సుధామయ్య ఎక్కడుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సారం దొరకట్లేదు, సారం దొరకట్లేదు. ఓకే, అలాగే ఉండండి. ఈ దొంగలందరూ ఫస్ట్ పాట పంపించారు గురుగారు, అంత బలం పంపలేక కొందరికి అన్నీ అర్థమయ్యాయి. వీడి వీడి అయ్యా చాలా ఓల్డ్ సాంగ్స్ కదా, అందుకని కొద్దిగా. అయితే మీరు విన్న ఆ లాస్ట్ పాట ఏదైతే ఉందో, లాస్ట్ పాట ఓకే, అంటే ఒక మంచి పున్నమి వేళ మనం పడుకుంటే ఆ బిల్డింగ్ మీద అయ్యా లేదు, నాకెవరు అందించలేదు అయ్యా, నాకు అందించలేదు దించలేదండి గురుగారు. అయితే అలా మనము ఆ పున్నమి వేళ చక్కగా అలా మల్లెపూలు కట్టుకొని అలా మన పక్కన వచ్చి కూర్చొని ఏమండి మీ కాళ్ళు ఒత్తుకుంటూ ఇటువంటి సేవ దొరుకుతుందా నాకు? మళ్ళీ అందమైన శారీ వేసుకొని, అందమైన గజ్జలు వేసుకొని, చెవులకు మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని అలా నా కాళ్ళు ఒత్తుకుంటూ ఏమండి ఇటువంటి సేవ దొరుకుతుందా ఈ పున్నమి వేళ? అలాగే ఇక అంతే చెప్పిరు గురుగారు. ఇంకోటి నీకు ఇష్టమైంది, ఇంకోటి మర్చిపోయారు, ఇంకో రాలేదు అది. బాటిల్ పట్టుకుని కాస్త అలా మధురసం తాగుతూ, చందమామా మసకేసిపోయే ముందుగా కబురేలో ఓడిపోలేదు పొరపాటు లేదు ఓడిపోలేదు అది. అయితే నేను అన్నాను సరే, అలా అందమంగా రెడీ అయిపోయి అలా అచ్చంగా వచ్చిన పక్కన కూర్చొని ఈ సేవ చేసుకుంటున్నావు కదా,
మరి నా ఎడమ కాలు నువ్వు నొప్పిగా ఉంటే కుడి కాలు ఎందుకు నొక్కుతున్నావు అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదులే అండి పరకొండి. అంతేనా గురుగారు? థ్యాంక్ యూ వెరీ మచ్. నన్నే కాదు ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని ఆలోచింపజేశారు. వాళ్ళ అందమైన చేతులతో అక్షరాలను టైప్ చేసి పంపించగలిగారు చూడండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. వాళ్ళ ఆలోచనలను ఎక్కడ ఎక్కడో ఎదలోతుల్లో దాక్కుని ఉన్నటువంటి పాటలను అన్నిటినీ కూడా మన కళ్ళ వాకిళ్ళ ముందు నిలిపారు చూడండి చిమ్మపుడి శ్రీరామూర్తి గారు. ఎంత అద్భుతంగా ఆలోచింపజేశారండి మీరు, అద్భుతం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్, నో వర్డ్స్ అండి గురువుగారు. చిమ్మపుడి గారు ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. I need you all support like this forever. And if you like my narration, please give me a missed call on 9705222005. Okay. Aithe manasanta ante thank you very much Anuradha garu, I really appreciate you ma'am, and thanks thank you very much for correcting me in a nice way. ఆరు అడుగులు ఉన్నాము, మంచిగానే వస్తున్నాయి డబ్బులు, 1982 కిందనే మనం పుట్టాము, బాగా చూసుకుంటాము, చాలా కేరింగ్గా ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ప్రొఫైల్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఒక నిమిషం ఉండండి. అప్లోడింగ్ మై ప్రొఫైల్, ఐమ్ 6'2" హైట్ అండ్ మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి అండ్ మోర్ దెన్ ఇంకెక్కువనే ఉన్నాయి. మీకు నచ్చితే నాకు రిప్లై ఇవ్వండి అని మళ్ళీ నేను వాళ్ళకి రిప్లై సెంట్ అని కొడుతున్నాను. అంటే మనం వాడుకునే పర్ఫ్యూమ్ కాదండి బాబోయ్, యా అంటే అటు నా బట్టల మీద, నా మెడ మీద, ఓకే అండ్ అలాగే నా గడ్డం కింద సెంట్ కొడుతున్నాను. ఆమెకి కూడా మెయిల్ సెంట్ కొట్టేశాను. నేను బాగానే ఉన్నాను, మరి ఆమె ఎలా ఉందో అర్థం కాదుగా, రిప్లై వచ్చేసింది. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగింది. యా ద మోస్ట్ పాపులర్ జిఐ ఫుడ్గా హైదరాబాద్ హలీంకి చోటు దక్కింది. సూపర్. యా మనము ఎవరు వాళ్ళు ఎవరో ఉన్నారు మనతో మాట్లాడేద్దాం. హలో 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 అండి, ఉండే శకుంతల గారు, హలో శకుంతల గారు, శకుంతల గారు ఒకటోసారి మేడం, అయ్యో శకుంతల గారు మీరు మళ్ళీ ఒక్కసారి కట్ చేసి మళ్ళీ చేయండి అమ్మా. హలో హలో అంటున్నాను మేడం, అట్లనే లైన్లో ఉండి వంట ఉండడానికి పోయినట్టున్నారు మేడం. అలాగే నోరూరించే హైదరాబాద్ హైదరాబాద్ హలీం. హలో హలో నమస్తే అండి, మీరు లైన్లో ఉండి ఎక్కడ వెళ్ళారమ్మా? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నప్పుడు నేను హలో 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 అంటున్నానుగా, మరి రిప్లై ఇవ్వట్లే, చిన్న సిగ్నల్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం. మీరు చక్కగా మీరు మొబైల్కి చేయాలమ్మా. అవునా? మొబైల్కి చేస్తే అయిపోతుంది. స్కైప్ ఎక్కడంటే మిగతా దేశం వాళ్ళు స్కైప్లో చేసుకుంటే బాగుంటుంది, బట్ ఎప్పుడైనా మొబైల్ ఎంగేజ్ వచ్చినప్పుడు మాత్రం స్కైప్కి చేయాలన్నమాట. ఓకేనండి. ఓకే ఓకేనా? ఇప్పుడు మీ వాయిస్ చాలా క్లియర్గా ఉందండి. ఎందుకు ఎందుకు ఏంటి ఇప్పటికిప్పుడు తేడాయో తెలియట్లేదు. అవునండి, చాలా బాగుంది వాయిస్ మీది. ఏమన్నా మార్నింగ్ ఈ స్వీట్ అటువంటిది గట్రా ఏమన్నా తిన్నారా సార్? అమ్మా అసలు స్వీట్ తిన్నండి, అవాయిడ్ చేస్తాను స్వీట్ ని. ఎన్వి తిన్ను, స్వీట్ తిన్ను, మిల్క్ ఐటమ్స్ ఏం తిన్ను. ఎన్వి ఏంటండి? ఎన్వి తిన్ను, ప్యూర్ వెజ్ నేను. ఓ మీరు ప్యూర్ వెజ్జా? అందుకోసమేనా ఇంత బాగుంది వాయిస్ మీది శకుంతల గారు. అయితే టీ తాగారా?
ఏం బాగాలేదు నా వాయిస్ తినే అలాగే వస్తుంది. లేదు లేదు లేదు. టీ తాగారా మీరు? మిల్క్ ఐటమ్స్ ఏం ముట్టుకోండి సార్. కాదమ్మా, టీ అలవాటు లేదా? మిల్క్ ఎలా తాగుతారు? అస్సలు మిల్క్ ఆ స్మెల్ పడదు మనకి. పోనీ పోనీ, ఏం తాగుతారమ్మా? ఏం తాగండి, ఏమి తాగం, దాహం వేస్తే వాటర్. మీ ఆయన బక్కగా ఉంటాడా లావు ఉంటాడా? సన్నగా ఉంటారు. అర్థమైంది, మీరేం తాగుతారు? మా మాస్టర్ గారు గగన మేఘాల్లో ఆకాశ వీధిలో విహరిస్తున్నారు. ఆకాశ వీధిలో విహరిస్తూ ఉన్నారన్నమాట. అయితే మీకు ఒక మంచి విషయం చెప్తా. చెప్పండి. నోరూరించే హైదరాబాద్ హలీం మోస్ట్ పాపులర్ జిఐగా నిలిచిందన్నమాట. రసగుల్లా, బికనేరి, భుజియా వంటి దేశంలోని 17 వంటకాలను వెనక్కి నెట్టి ఈ రంజాన్ స్పెషల్ డిష్ అవార్డు గెలుచుకుందన్నమాట. భారతీయులు, విదేశీయులపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ఓటింగ్ నిర్వహించింది. 2010లో జిఐ గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ హలీంకు గతంలోనూ మోస్ట్ పాపులర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అవార్డ్, జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అవార్డు దక్కింది. నగరంలో కొన్ని చోట్ల ఇది 365 రోజులు దొరుకుతుందన్నమాట. నాకు తెలిసి ఎక్కడెక్కడ దొరుకుద్దాం 365 రోజులు. ఓకే, సీతారా గ్రాండ్ అని చెప్పేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి. అంటే మిమ్మల్ని కాదన్నమా, మిగతా వాళ్ళకి చెప్తున్నాను. సీతారా గ్రాండ్ అనే హోటల్ ఉంటుంది. జస్ట్ మనం 8999 అంటే 900 రూపాయలు పెడితే యు కెన్ హ్యావ్ అంటే బఫే ఇస్తారు. చక్కగా అందులో హలీం ఉంటుందన్నమాట. మీరు 365 రోజులు వెళ్ళండి, యూ కెన్ హ్యావ్ ఏ హలీం ఓవర్ దేర్. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట హలీంని మీరు. సో అటువంటి హలీంకి ఈరోజు ద మోస్ట్ పాపులర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అవార్డు దొరికిందంటే కంగ్రాచులేషన్స్ హైదరాబాద్ వన్స్ అగైన్. మీరు బాగా మీకు వెజిటేరియన్లో బాగా నచ్చిన వంటకం ఏంటమ్మా శకుంతల గారు? బ్యూటిఫుల్ లైన్స్ ఉన్నాయి. నాకు అందమైన అమ్మాయిని వర్ణించే ఒక పాట పాడండి. సరే, మీ ఇష్టమైన పాట పాడండి అమ్మా. అందమైన అమ్మాయిని వర్ణించాలి. పాడండి అమ్మా, పాడండి. రెడీ, 1 2 రెడీ, 1 2 3 గో, స్టార్ట్ చేయండి. స్నేహ సినిమాలో ఒక పని చేయరా, ఆగండి 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 అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. మీరు ఇమ్మీడియట్గా నాకు మొబైల్ కాల్ చేయరా, పూర్ కనెక్షన్ అని వస్తుంది. మీరు మాట్లాడింది సగం వినబడట్లేదు నాకు. ఫాస్ట్గా మళ్ళీ వేరే కాల్స్ వచ్చేంతలో మీరు చేసేయాలన్నమాట. మీరు ఫాస్ట్గా పాపం ఆమె మంచి పాట పాడదామని రెడీ అయింది శకుంతల గారు. ప్యూర్ వెజ్ అట. ఓకే, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. యూట్యూబ్ చూసేవారికి ఒక శుభవార్త తీసుకొచ్చాను. అలాగే ఏమండి, మీరు మొబైల్ ఫోన్ కనుక కొంటున్నారా, మొబైల్ ఫోను, దీపావళి పండుగ ముగిశాక అక్టోబర్ డిసెంబర్ మధ్యలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. ఎకనామిక్ టైమ్స్ పేర్కొందనమాట. ప్రస్తుతం 17,000 రూపాయలు ఉన్నటువంటి ఫోన్ ఈ ఏడాది చివరి నాటికి 20,000 చేరే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారనమాట. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, ముడి వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రస్తుత పండుగ సీజన్ ముగియగానే రేట్లు పెంచే ఛాన్స్ ఉందని చెప్పేసి వెల్లడించింది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు బాయ్ ఎ న్యూ మొబైల్. సో మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, ఇంకా మీ ఎవరికైనా కానీ, మామ మహేష్ కానీ మీరు కొనియాలనుకుంటే, అండ్ ఒక మంచి ఫోన్ కొనిచ్చే సమయం ఆసన్నమైంది. ఇది రైట్ టైం, ఒక మంచి ఫోన్ కొనియండి వాళ్ళకి. ఓకే, యా శకుంతల గారు ఏమండి శకుంతల గారు? మేడం, పాపం మేడం పాట పాడదామని చెప్పేసి చాలా ప్రేమగా కాల్ చేశారు. శకుంతల గారు వినబడుతుందా అమ్మ నా మాట మీకు? ఓ శకుంతల గారు, అరే పాపం, ఇటువంటి పెద్దవాళ్ళని చూస్తే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ఇష్టంతో కాల్ చేశారు, మనమే కాల్ చేద్దాం. ఉండు రివర్స్గా.
కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఆయన కాల్ చేసినట్టున్నాడు, మనం చేయగానే ఇమ్మీడియట్గా. ఒక్క నిమిషం, మీరు డైల్ చేస్తున్నారు, వద్దులే మాట్లాడుకోండమ్మా మీ ఆయనతో మాట్లాడుతున్నా. ఓకే, అండ్ అలాగే ఇక మొబైల్ ఫోన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. అలాగే ఒక అమ్మాయి ఫోన్ కొనే ముందు ఒక అమ్మాయి ఏం చేసిందంటే చాలా విచిత్రంగా చేసిందనమాట. స్మార్ట్ ఫోన్ కోసం 16 ఏళ్ల అమ్మాయి చేసినటువంటి పని ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. పశ్చిమ బెంగాల్ బలూర్ఘాట్ జిల్లాలో ఆసుపత్రిలో, ఓకే, అయితే జిల్లాలో ఆమె బ్లడ్ బ్యాంకుకు అమ్మాయి వచ్చింది. తన సోదరుడి చికిత్సకు డబ్బు లేదని రక్తం అమ్మాలనుకుంటున్నానని చెప్పగా డాక్టర్లు నిరాకరించారన్నమాట. హలో శకుంతల గారు, హలో. హలో అమ్మా, మీరు ఈ స్కైప్కి ఒకేసారి కాల్ చేశారమ్మా, ప్లస్ ఈ మొబైల్ ఫోన్కి ఒకేసారి కాల్ చేశారు. సరే, ఆ స్కైప్ అలానే స్కైప్కే చేశారా? మీరు ఎవరు మాట్లాడారు? ఓ, సుగుణశ్రీ గారా? ఒక నిమిషం. యా, ఏ శకుంతల గారు, సుగుణశ్రీ రెండు ఎస్ఎస్ మీనే. ఈ ఎస్ అనే పేరే కొంచెం సూపర్ అండి. అమ్మా శకుంతల గారు ఉన్నారమ్మా, మీరు లైన్లో ఉన్నారమ్మా? ఫస్ట్ మీరు వాడండి అమ్మా, నాకు సగం బీపీ కంట్రోల్ అవుద్ది. మీరు ఫస్ట్ వాడండి. బ్యూటిఫుల్ లైన్లు, బ్యూటిఫుల్ అమ్మాయి కోసం వాడండి. ఏమండి, వినండి, మీ గురించి పాడుతుంది. అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, నా ముందుగా నువ్వు ఉంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నా ముందుగా నువ్వు ఉంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు, నీ ఉంటే వేరే కనులెందుకు, నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది, నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది, చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా, చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది. అప్పుడు నేనేమన్నానా, అప్పుడు నేనేమన్నానా తెలుసా? ఉంటే వేరే కనులెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే, ఆహా వేరే కనులెందుకు, వేరే బ్రతుకెందుకు. సూపర్ అండి, ఎంత బాగా. మీ అంటే నువ్వు నా పక్కన ఉంటే వేరే కనులెందుకు, నువ్వు నా దగ్గర ఉంటే వేరే బ్రతికెందుకు, నీకోసం పాట పాడితే ఇంకా మాటలెందుకు, నీ చేయి తాకితే తీయని వెన్నెల, వెన్నెల కూడా తీయగా ఉంటుందని ఈరోజే తెలిసింది బంగారం. అండ్ అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చేసింది, నా సొంత కవిత్వం ఏంటంటే, బేబీ ఓ బేబీ, నువ్వు నా ముందుంటే తొలిపొద్దు, నువ్వు నా ముందుంటే తొలిపొద్దు, నువ్వు లేకుంటే ఒక్క పొద్దు.
ఇది బాగుంది. ఆహా, ఇగో ఇది ఇది కావాలి. థ్యాంక్ యూ శకుంతల గారు, సూపర్ అండి మీరు అసలు. వండర్ఫుల్. అమ్మయ్య ఆమె పాడాలని ఆ తాపత్రయం ఆలాపన, పాపం పెద్దావిడ బాగా పాడింది. పెద్దావిడ బాగా పాడింది కానీ నాకు ఒక మంచి హింట్ ఇచ్చింది. బేబీ, నువ్వు ముందుంటే తొలి పొద్దు, నువ్వు లేకుంటే ఒక పొద్దు అనే ఓడి నాకు అందించిపోయింది. ఇది చాలదండి మనకి. వండర్ఫుల్. అండ్ అలాగే నీ చెయ్యి తాకితే తీయని వెన్నెల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యా సుగుణశ్రీ గారు పాడండి అమ్మా, మీరు తొందరగా. చెయ్యి ఎప్పుడు వస్తుందో మీ దగ్గరికి మరి? ఏమో తెలియదమ్మా. ఇక పోను, ఇక ఈ టాపిక్ ఇద్దరితో సమాప్తం అండి. సుగుణశ్రీ గారు మీరు పాట పాడతారా ఇప్పుడు? నేను పాడితే మీ బేబీ పారిపోద్దేమో మామా. బేబీ పారిపోద్దేమో. సరే, వృధా అయిపోతుందేమో. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు కట్టలేనటువంటి కోట ఏంటో తెలుసా మీకు? ఈరోజు మామా తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే, ఎవరూ కట్టలేనటువంటి కోట ఏంటి? మీకేమన్నా తెలిస్తే 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎవరూ కట్టలేనటువంటి కోట, మామూలుగా అయితే స్టోర్ భీమి ఇస్తారు కదా మామా, దాన్ని కోట అంటారు మామా. ఎక్కడి నుంచి దొరకబడతామమ్మా ఇవన్నీ? ఓ ఇదా, ఏమమ్మా మీ కోట మీకు వచ్చింది, మీ కోట తీసుకొని పోండి. ఆ పప్పులు ఉప్పులు బియ్యం ఇక మీ కోట మీకు, వాళ్ళ కోట వాళ్ళకు అంటారా? ఏమన్నా చెప్పారా, ఏమన్నా చెప్పారా? అండ్ రమణ గారిని అడుగుదా. ఏ రమణ, చాలా గిఫ్ట్లు బాకీ ఉన్నారు కదా మామ, వాటిల్లో ఏమన్నా పంపిస్తారేమో ఫోన్ అని చెప్పి. ఫోన్ ఎందుకు మీకు? మీకు మీకు వచ్చిన స్వీట్ బాక్సులు కదమ్మా, ఫోన్ కావాలి. స్వీట్ బాక్సుల బదులు ఫోన్ ఇవ్వండి మామ. ఓ స్వీట్ బాక్సుల బదులు ఫోన్ ఇవ్వాలి, ఏమున్నది అందులో? పంపించండి, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. పంపిస్తలేండి. అవును, మళ్ళీ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకు? మనము అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి, సంబరం వచ్చినప్పుడే సంకనెక్కాలి. అందులో దీపావళి స్పెషల్ మామ, చాలా ఎల్లో వరకు గుర్తుంటది కదా. స్వీట్ అయితే ఒక నిమిషమే కదా మామ లోపలికి. అవునండి, అవును. వెరీ నైస్ అండి, బాగుంది. సో చక్కలేనట్టు అంటే చక్కగా చెప్పారు. కోట కట్టలేనటువంటి కోట ఏమిటి అంటే. అండ్ ఒక మంచి సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నాను. ఏం పాట ప్లే చేయాలి? ఒకటి మంచి చెప్పండి. అమ్మాయిని వర్ణించే సాంగ్ ఒకటి చెప్పండి. మెసేజ్ పెడతాను. సరే మేడం, థ్యాంక్ యూ. యా సడన్గా అన్ని పాటలు ఇష్టమే, సడన్గా అడితే ఎవరికి గుర్తురాదు. రమణ గారు ఎలా ఉన్నారండి? సార్ చాలా బాగున్నా సార్. వెరీ గుడ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి రమణ. బిజినెస్ బాగానే నడుస్తుందా? సార్ బాగా సార్. ఎవరికి తెలియకుండా మనం ఒక సైకిల్ను పంచర్ చేయాలంటే ఎలా చేయాలి? అయ్యా అట్లాగే అట్లాగే చేస్తాం సార్. అంటే మన ఆఫీస్ ముందు డైలీ ఒకతను కారు పెడుతున్నాడు. నేను చెప్తున్నాను, సార్ మీరు ఇక్కడ కారు పెట్టొద్దు, మీరు కారు పెట్టొద్దు, మీరు కారు పెట్టొద్దు అండి అని చెప్పేసి అన్నా కూడా ఆయన వినట్లేదు. ఏ అంటే అందులో గాలి తీయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను పొరపాటున నల్లి ఏదో ఇప్పాననుకో అని సౌండ్ వస్తుంది. సౌండ్ రాకుండా గాలి పోవాలి, ఎలా తీయాలి? అయ్యో సార్ నాకు తెలియదు దాని గురించి. సౌండ్ రాకుండా ఎట్లా చేస్తాం? ఓకే, అంటే పక్కన రేడియో బెట్టి గట్టిగా సౌండ్ పెట్టేసి ఇది గాలి తీస్తే అయిపోదుగా రమణ. ఏయ్ రమణ, వీళ్ళందరూ స్కైప్ కాల్ చేస్తున్నారు చక్కగా. మొబైల్లో ఎవరన్నా లేనప్పుడు మీరు మొబైల్ కాల్ చేసుకొని మాట్లాడండి. ఏంటంటే స్కైప్ ఏమవుద్దంటే ఒక్కొక్కసారి మీరుండే ఏరియాల్లో స్కైప్ సిగ్నల్ సరిగా కలవవు, అందుకోసం అని చెప్పేసి మీరు మొబైల్ కాల్ చేయడం బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ. రమణ గారు కాల్ కట్ అయిపోయింది అన్నమాట. ఇక రాశి ఫలాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట.
అలాగే ఆదిపురుషు డైరెక్టర్ ఓం రౌత్కు ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. 4 కోట్ల విలువైనటువంటి ఫెరారీ FV ట్రిబ్యూటో కార్ చేశారట. అబ్బో ఫెరారీ చేశారు. సినిమా రిలీజ్ కాకముందుకే ఇట్లా ఇచ్చారంటే రిలీజ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఉండదన్నమాట. ఓకే యా. అలాగే మోస్ట్ పాపులర్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే యూట్యూబ్లో 4K క్వాలిటీ వీడియోలు చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అంటూ వచ్చినటువంటి వార్తలపై యూట్యూబ్ స్పందించింది. దీనిపై ఓ కస్టమర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా అలాంటి ప్రయోగాన్ని పూర్తిగా విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇలాంటి ప్రీమియం మెంబర్షిప్ లేకుండానే 4K క్వాలిటీ రెజల్యూషన్ వీడియోలు చూసుకోవాల్సిందిగా యూట్యూబ్ వాళ్ళు ట్వీట్ చేశారనమాట. చూసారా, ఒక చిన్న కస్టమర్ చేసినటువంటి అసంతృప్తి యూట్యూబ్ని ఆలోచించగలిగిందనమాట. ఇలా ఉండాలి సార్, ఇంతమంది చూస్తున్నారు కదా, ఈ 4K క్వాలిటీ వీడియోలు చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అని చెప్పేసి పెట్టడం తప్పు సార్ అని చెప్పేసి అనగానే వాళ్ళు ఆలోచించారు. వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారనమాట. అందుకోసమే మనకు ఏదన్నా నచ్చుకుంటే ఇండైరెక్ట్గా చెప్పడమే. ఓకే. అండ్ అలాగే ఇక ఆటోలో చల్లగా ఉండేందుకు ఓ ఆటో డ్రైవర్ చేసినటువంటి పని నెటిజన్లను బాగా ఆకట్టుకుందనమాట. ఢిల్లీలో ఓ వ్యక్తి తాను నడిపే ఆటోలో ప్రయాణికులకు ఏసీ అనుభవాన్ని కలిగించేందుకు ఏకంగా ఆటో పైకప్పు మీద చిన్న చిన్న మొక్కలను పెంచాడనమాట. ఓ ఐఏఎస్ అధికారిని ఈ ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. నెటిజన్లు స్పందిస్తూ నడిచే మినీ గార్డెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారట. అటువంటిది అంటే ఢిల్లీలో ఇటువంటి అవసరం చాలా అంటే చాలా అవసరం అనమాట. ఓకే. అండ్ అలాగే ఇక మిగతా విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం. కొన్ని న్యూస్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. నన్ను అడిగారు ఒక ఆయన, మామా మహేష్ గారికి నమస్కారం అండి. నమస్కారం సార్. మానవుడు అనే పేరు ఎలా వచ్చింది మహేష్ గారు అని అడుగుతున్నారు. ఇది జోక్ కాదు, ఇది మీకు తెలివ అంటే మానవుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు చెప్పడానికి నేను పడే తపన తాపత్రయం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆ వెనుక నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. మీరు కూర్చోవాలి. మీరు కూర్చుంటూనే ఈ ప్రసంగాన్ని నేను ప్రారంభిస్తాను. దయచేసి అమ్మ మీరు అందరూ కూర్చోవాలమ్మా. మీరు కూర్చుంటేనే నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. ఆ పైన ఒక ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంది, మహాతల్లి మీ ఆయన ఎక్కడ ఓడమ్మా, మీరు కూర్చోండి. ఆ ఫోటోలు ఇవన్నీ కూడా మీరు ఆపాలమ్మా. నేను మనిషికి మానవుడు అనే పేరు ఎలా వచ్చిందంటే అండి, మనిషి అంటే మనీ ప్లస్ షీ అండి అని మీరు అనుకోవచ్చు, కానీ అది చాలా పెద్ద తప్పండి. మానవుడు అనే పేరు ఎలా వచ్చిందంటే అమ్మలో చివరక్షరం ఏంటండి మా, నాన్నలో చివరక్షరం ఏంటండి నా, గురువులో చివరక్షరం ఏంటండి ఉ, దేవుడిలో చివరక్షరం ఏంటండి డు. అంటే అమ్మలో నాన్నలో గురువులో దేవుడిలో ఈ చివరక్షరాలన్నీ కూడా కలిపితే మనకు వచ్చేటివన్నీ కూడా మానవుడు. అందుకోసమే ఆ పేరు వచ్చింది. ఇంత చిన్న విషయానికి మీరందరూ కట్నాలు కానుకలు అవన్నీ వద్దండి. నాకు ఇష్టం లేదండి ఆ కానుకలు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకే. అలా వచ్చిందనమాట మానవుడు అనేది. అలాగే ఇక జపాన్లోకి వెళ్ళిపోదాం. అచచంగోవే. జపాన్లో RRR దుమ్ము లేపుతుంది. పానిండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ఈ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది RRR. రామ్ చరణ్, NTR హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రానికి జపాన్లో కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చేసింది. నాటు పాటకు స్టెప్పులు వేస్తూ సినిమాపై తమకున్నటువంటి ప్రేమను చాటుకుంటున్నారు. కాగా జపాన్లో ఈ నెల 21 రిలీజ్ చేస్తున్నారు. జపాన్లో అసలు యాక్చువల్గా ఎలా ఉంది ఏంటి, జపాన్లో టైం ఎంత అవుతుందండి ఇప్పుడు? ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండాలండి దయచేసి, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. JAPAN జపాన్ ఒసాకా. జపాన్ ఒసాకాలో రాత్రి 12:28 అవుతుంది.
నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, కాల్ చేసి అడుగుదాం అనుకున్నా, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైమ్ టు కాల్. నో ప్రాబ్లం, ఐఎమ్ సారీ మామా. మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఆయన కాల్ చేసి. నిన్నటి కన్నా ఈరోజు నువ్వు బెటర్గా ఉండే ప్రయత్నం చేయి అంటున్నాడు ఒక ఆయన. నిన్న 2 సార్లే నవ్వామనుకో, ఈరోజు 3 సార్లు నవ్వు. నిన్న మామూలుగానే బట్టలు వేసుకున్నావు, ఈరోజు అంతకంటే కొంచెం మంచి బట్టలు వేసుకో. నిన్న ఆఫీసులో ఇష్టం లేక కొద్దిసేపే పనిచేసావు, ఈరోజు ప్రేమతో ఇంకాస్త సేపు ఎక్కువ పనిచేయి. నిన్న మీ ఆయనకు తిట్టుకుంటూ అన్నం పెట్టావు, ఈరోజు తిట్టకుండా ప్రేమగా అన్నం పెట్టు. ఓకే, అలాగే నిన్న మామూలుగానే రెడీ అయ్యావు, ఈరోజు అందంగా రెడీగా. అయినా రెడీ కావాల్సిన అవసరం ఏమి ఉండదండి. కొప్పున్న వాళ్ళకు వాళ్ళు ఎంట్రకలు ఎలా, ఎంట్రకలపై ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎలాగా మలిచినా అందంగానే ఉంటుంది. ఇంకా అందంగా ఉండడం ఏంటి? ఎవరో కొత్త వాళ్ళు కాల్ చేస్తున్నట్టారు, మాట్లాడేద్దాం. హలో, హలో అండి, నమస్తే. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కార్యక్రమానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మాట్లాడాలమ్మా మీరు. హలో, 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 హలో. ఓకే, కొత్త వాళ్ళు ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు. అయితే ఇక తిరుమల తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్, అలాగే నిన్న యాదాద్రి చెప్పాను, ఈరోజు తిరుమల తిరుపతి వెళ్ళే వాళ్ళకి కాసింత ఈ న్యూస్ వినండి. ఈ నెల 24, 25, ఓకే, అలాగే నవంబర్ 8 తిరుమలకు బ్రేక్ దర్శనము రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించిందన్నమాట. 24 దీపావళి ఆస్థానం, 25 సూర్యగ్రహణం, 8 చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ఇక సూర్యగ్రహణం రోజున 8 నుంచి రాత్రి 7:30 వరకు, చంద్రగ్రహణము నాడు 8:30 నుండి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఈ రోజుల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ టైంలో వెళ్ళకపోవడమే బెటర్ అన్నమాట. అలాగే ఆర్యన్ ఖాన్ కావాలనే ఇరికించారని చెప్పేసి ఎన్సీబీ నివేదించిందన్నమాట. ఇది అవసరమని తెలిసి ఆల్రెడీ తెలుసు మనకు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లల సంరక్షణ సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. ప్రస్తుతం 60 ఉన్నటువంటి సెలవులను 180 పెంచింది. ఈ సెలవులను 10 వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొంది అన్నమాట. సగానికి సగం రోజులు ఇంట్లోనే ఉండొచ్చు పోరగాల పేరు చెప్పి. ఒకప్పుడు 60 ఇచ్చేవాళ్ళు పిల్లల సంరక్షణ కోసం, కానీ ఇప్పుడు చిన్నపిల్లల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం 180 పెంచిందన్నమాట. వండర్ఫుల్, ఇటువంటి బాగుంటాయి. యా, అలాగే మీరు చక్కగా అందంగా రెడీ అయిపోయి అలా అద్దాలు పెట్టుకొని అలా బ్యూటిఫుల్ బ్యాగ్ వేసుకొని, గుచ్చియా గుక్కియా ఏదో ఒక బ్యాగ్ ఉంటుంది, ఏదో చాలా పాపులర్ బ్యాగ్ అది, అలా వేసుకొని టక్ 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 అలా నడుచుకుంటూ వెళ్ళేసి యునైటెడ్ ఎయిర్లైన్స్కి వెళ్ళేసి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని అలా కాఫీ షాప్కి వెళ్ళేసి మీకు ఇష్టమైనటువంటి కాఫీ ఒకటి తాగేసి చెకింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఇంకొక 30 టైం ఉందనగా అలా సరదాగా షాప్లోకి వెళ్ళేసి చూసి అనౌన్స్ చేయగానే క్యూలో నిలబడి వృద్ధులు, బాబు 1 నుండి 20 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వృద్ధులు, 20 నుంచి 40 వరకు అందమైన యువతులు, 40 నుండి 60 వరకు యువకులు రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఏ లైన్, బి లైన్, సి లైన్, డి లైన్ పాటించండి. చక్కగా అలా క్యూలో నిలబడుతూ ఉంటారు.
టికెట్ చూస్తారు, తమ్నేలో అది తీసుకుంటారు, స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేటప్పుడు మళ్ళీ టెన్షన్, ఏమో ఇది స్కాన్ అవుతుందా కాదా అని. స్కాన్ కాలేదనుకో, బాబు పక్కన నిలబడే ఉంటాడు. అదేంటో అర్థం కాదు, మన ఈ బోర్డింగ్ పాస్ అవన్నీ అది స్కాన్ అయింది కానీ అమ్మాయి స్కాన్ అయిపోయింది. ఫ్లైట్లోకి వెళ్ళగానే ఆ ఎయిర్ హోస్టెస్ చాలా ప్రేమగా రెండు దండాలు పెట్టేసి ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అని నవ్వి నవ్వునట్టుగా నవ్వుతూ ఉంటుంది. కొందరేమో గో స్ట్రైట్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని చెప్పేసి, ఒరే అమ్మా ఇది మనం హైదరాబాద్లో అడ్రస్ చెప్పినట్టుగా ఫ్లైట్లో కూడా అడ్రస్ చెప్తున్నారే. స్ట్రైట్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని చెప్పేసి అలా చెప్తున్నారు ఫ్లైట్. అలా వెళ్ళేసి లేదంటే బిజినెస్ క్లాస్లో కూర్చొని హాయిగా కాళ్ళు జాపుకొని అది ఓపెన్ చేసి వాళ్ళు ఏదో జ్యూస్ ఇస్తారు, అలా జ్యూస్ తాక్కుంటూ ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్యాడ్ ఓపెన్ చేసి అందులో మూవీస్లోకి వెళ్ళేసి, లేకుంటే ఫ్లైట్ ముందు వ్యూ ఎలా ఉంది, వెనక వ్యూ ఎలా ఉంది, నేను ఎప్పుడు ఇదే చూసేవాడిని. ఫ్లైట్ దిగుతుంటే మెల్లగా దిగుతుంది 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 అమ్మయ్యా దిగింద్రా, కొంచెం మబ్బులు అది ఇది వచ్చేదనుకో నా గుండె గుబేలు అనేది. ఎప్పటికీ ఇదికి వస్తుందా, ఇంకెప్పుడు దిగాలి, ఇంకెప్పుడు దిగాలి తొందరగా. వెనక వైపు చూస్తే మామూలుగానే ఉంది వెనక వైపు, మళ్ళీ పైన కూడా చూడొచ్చు మనం. అలా బిజినెస్ క్లాస్లో కూర్చొని, ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, టీ కాఫీ ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ బియర్, కెన్ యూ గెట్ ఇట్ ఫర్ మీ వెరీ సూన్, ఎస్ దిస్ ఈస్ బిఎఫ్ఐయూ, ఓకే. అలా బీర్ తాగుతూ అలా విండోలో నుండి బయటకు చూస్తూ ఆకాశం పైన బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాం. ఒకప్పుడు ఎక్కడ ఉండే మనం, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే, చిన్నప్పటి నుండి ఇంత కష్టపడ్డాం, ఈరోజు బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాం, లైఫ్ ఎలా ఉంటుంది, అంత బాగానే ఉంది, బేబీ ఏం చేస్తుందో ఏందో. బిజినెస్ క్లాస్లో వెళ్తున్నానని తెలుసు, రాయల్గా అనుభవిస్తున్నానని తెలుసు. ఓకే, ఆమె కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, మా ఆయన ఓ బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాడు వీడు, గుడ్ గుడ్ గుడ్, యు నీడ్ సంథింగ్ చేంజ్ అన్నావు కదా అని చెప్పేసి అలా బేబీని గుర్తు చేసుకుంటూ కాలు మీద కాలు వేసుకోగానే కాలు పైనుండి ఏదో కదిలినట్టుగా సడన్గా కింద పడ్డట్టుగా మళ్ళీ వెనక నుండి ఏదో కదులుతున్నట్టుగా సడన్గా కింద పడ్డట్టుగా మళ్ళీ షూజ్లోకి ఏదో వెళ్తున్నట్టుగా మళ్ళీ బయటకు వచ్చినట్టుగా అలా నడుము దగ్గర ఏదో చేయి చుట్టూ ఏదో చుట్టుకున్నట్టుగా మీకు అలా అనిపిస్తే ఖచ్చితంగా అది పామే. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ పాము కలకలం రేపింది. ఫ్లోరిడా నుండి న్యూజెర్సీకి వెళ్ళిన విమానంలో ఓ పాము ఏకంగా బిజినెస్ క్లాస్లో ఓ ప్రయాణికుడి సీటు కింద దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులంతా కేకలు వేయడంతో విమాన సిబ్బంది స్పందించారు. వెంటనే విమానాశ్రయ జంతు నియంత్రణ అధికారులకు, ఎయిర్పోర్ట్ అథారిటీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. అప్పుడు మనము ఎక్కడుండే ఎక్కడున్నామో ఆ కలలు లేవు. ఇప్పుడు బేబీ ఏం చేస్తుంది అనే కలలు అంతకన్నా లేవు. బతికిన సార్ వాష్రూమ్ వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పాము మన చేతికి మన కాలుకు చుట్టుకున్నట్టు అనిపించిందో అక్కడే వాష్రూమ్ అయిపోయింది. వీఆర్ రియల్లీ సారీ సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, వీ డోంట్ నో సార్. సార్ ఈ బిజినెస్ క్లాస్లోకి పాము ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. అంటే డెఫినెట్గా మా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ పీపుల్ వాళ్ళు ట్రైన్ ఫ్లైట్ ఎక్కే ముందు అన్నీ చెక్ చేస్తారు సార్.
అన్నీ చెక్ చేస్తారు, బట్ ఈ ఈ పాము ఇలా వచ్చేసి మిమ్మల్ని మీ కళలన్నీ డిస్టర్బ్ చేసి మీరు ఇలా వచ్చినందుకు వీఆర్ రియల్లీ సారీ సార్. రియల్లీ సారీ ఏంట్రా, తడిచిపోయిందిరా పాయింట్. నో ప్రాబ్లం సార్, ఏ నో ప్రాబ్లం ఏంట్రా, ఇంకా జీవితంలో ఇంకొకసారి బిజినెస్ క్లాస్. అయితే ఆ వి పాము వచ్చినోడి కంటే ఆ పక్కనున్నోడు వాడు ఏం చేస్తాడు, పక్కకున్నాడు సార్ ఇజ్ ఇట్ రియల్ సార్ మీకు పాము, అరే పాము కనిపించడం లేదు సార్, అగో దాని కింద దాక్కుంది చూడండి. పామును సడన్గా దింపంగానే ఎందరు పాయింట్లు తడిసిపోయాయి బాబు. అది ఎక్కడ, అది ఫ్లోరిడా నుండి న్యూజెర్సీ. న్యూజెర్సీ అంటే మనం ఆల్మోస్ట్ తిరిగి 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 ఉన్నటువంటిదే, అక్కడ దింపేశారు. ఓకే, టెర్మినల్ ఏఆ బిఆ సిఆ డిఓ అర్థం కాదు. సో మీరు ఇలా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు బిజినెస్ క్లాస్లో కానీ ఏ క్లాస్లో వెళ్ళేటప్పుడు బ్యాగులు పెట్టిన తర్వాత మీరు చూడండి, చెక్ చేయండి ఎక్కడ ఏ పాము ఉందో మనకు తెలియదు, ముందే చెప్తున్నా నేను. అది పరిస్థితి. అలాగే గాడిదలను రక్షించండి ప్లీజ్ అని చెప్పేసి అంటున్నారు. దేశంలో గాడిదల సంఖ్య తగ్గడంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గాడిదలను చంపేసి మాంసం విక్రయంగా విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012 సెన్సెస్ ప్రకారం దేశవ్యాప్తంగా 3.2 లక్షల గాడిదలుండగా 2019 నాటికి 1.2 లక్షలకు తగ్గాయని పేటా ఇండియా సంస్థ తెలిపింది. గాడిదల సంఖ్య అంతరించిపోకుండా ప్రజల్లో అవగాహన కల్పించి అలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. మహేష్గా ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని ఓ పక్క మీటింగ్ జరుగుతున్న ఓ పక్క మెల్లగా సౌండ్ పెట్టుకొని నీ షో వింటుంటే ఆంధ్రప్రదేశ్లో గాడిదలు తక్కువయ్యాయనే న్యూస్ మాకు అవసరం రా, ఏంద్రా ఇట్లా తయారయ్యా నువ్వు అని మీరు అనుకోవచ్చు. కానీ జంతు ప్రేమికులం కదండి. ఓకే, అండ్ అలాగే 4 నెలల పాటు హుసేన్ సాగర్ ప్రాంతంలో ఆంక్షలు విధించారనమాట. ఫార్ములా ఈ రేస్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నమాట. రోడ్డు భద్రత విషయంలో హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి రోడ్డును బ్లాక్ టాపింగ్ చేస్తున్నారనమాట. సో మీరు హుసేన్ సాగర్ అటు సైడ్ పోతే మాత్రం మీరు ఇరుక్కుపోయినట్టే. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మొత్తం తిరిగి వెళ్ళండి, లేకుంటే మెట్రోలో వెళ్ళండి. కానీ హుసేన్ సాగర్ పరిధిలో మాత్రం వెళ్ళేసి మీరు అనవసరంగా అక్కడికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నామన్నమాట. వర్క్ జరుగుతుంది అక్కడ. అలాగే కేక్, ఇగో ఇటువంటి విషయాలు చెప్పాలరా మహేష్, నువ్వు ఇటువంటి కేకు విషయాలు చెప్తే మంచిగా అనిపిస్తుంది పొద్దుగాల పొద్దుగాలని అని మీరు అనుకోవచ్చు. బ్రిటన్ రాజు చార్లెస్ ఆయన సతీమణి మాజీ సతీమణి డయానా వెడ్డింగ్ కేక్ను వేలం వేస్తున్నారట. 1981 3,000 అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఆ టైంలో అతిథిగా వెళ్ళినటువంటి నిగేల్ రికెట్స్ అనే వ్యక్తి తనకిచ్చినటువంటి కేక్ పీస్ను జాగ్రత్తగా ఇన్నాళ్ళు భద్రపరుచుకున్నాడట. గత 7 అతను మృతి చెందడంతో ఈ కేక్ వేలానికి వచ్చింది. యాక్షన్లో ఈ కేక్ ధర 27,000 నుంచి ప్రారంభం కానుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. పెళ్ళై ఇన్ని రోజులైంది, 1981 పెళ్ళయింది, ఆ రోజు కేకు వాళ్ళు ఇస్తే వీడు తినకుండా ఇన్ని రోజులు దాపెట్టుకొని ఇప్పుడు 27,000 నుంచి వెళ్ళి వేలానికి వస్తుంది. బట్ నో ప్రాబ్లం, గుర్తుగా ఉంచుకోవడంలో తప్పేం లేదు. వీడు అన్నాను, ఐఎమ్ సారీ ఇతను. సో ఇప్పుడు 27,000 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. మరి ఆ కేకు అతను ఏం చేస్తాడు, ఏం చేస్తారు, ఏదైనా కూడా క్రేజీ అండి. ఎందుకంటే చార్లెస్ డయానాకి వెడ్డింగ్ కేసు అది కేక్ వచ్చిందంటే మాత్రం మామూలు విషయం కాదు. ఇప్పుడు వేరే ఎవరిదన్నా కేక్ పెళ్ళికి కేక్ తీసుకొచ్చి, అంటే ఆమె పుట్టినరోజు ఎవరిది ఏమైనా పర్వాలేదండి, బేబీ పుట్టినరోజు సందర్భంగా అలా కేక్ కట్ చేసి నాకు ఇచ్చిందనుకో,
ఓకే, ఆమె 30 ఇయర్స్ కేక్, 40 ఇయర్స్ కేక్, ఏదో ఒకటి అలా కేక్ అలా దాన్ని ఫ్రిడ్జ్లో అలానే పెట్టుకొని ఎవరికి వేల వేయకుండా మనమే వేళ్లతో నాకు తినేస్తే అయిపోద్ది. ఓకే, ఇక బాణసంచ కొన్నా కూడా కాల్చినా కూడా 200 రూపాయలు ఫైన్, 6 నెలలు జైల్. దీపావళికి ముందు ఢిల్లీ సర్కార్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఇది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచ క్రయ విక్రయాలు ఉపయోగించడంలో నిషేధం విధించింది. ఫైర్ క్రాకర్స్ కొనుగోలు చేసినా కాల్చినా 200 రూపాయలు జరిమానా విధించడంతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. సో ఇది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇప్పుడే, ఎందుకండి. అలాగే ఎవరూ లేని ఓ 75 ఏళ్ల వృద్ధురాలికి ఓ వ్యక్తి చేసినటువంటి సహాయం నెట్టింట వైరల్ అవుతుందన్నమాట. వీడియోలో ఓ వృద్ధురాలు రోడ్డుపై చెత్తను ఏరి దాన్ని అమ్ముకొని జీవిస్తుండగా ఆ వ్యక్తి ఆ వృద్ధురాలికి డబ్బు ఇవ్వకుండా బ్రతికేందుకు ఈ మార్గాన్ని చూపించాడట. ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి పోస్ట్ చేస్తే పేదవారికి డబ్బిచ్చి సోమరు పోతులను చేసేవారికంటే ఇలా జీవనోపాధిని చూపించడం చాలా ఉత్తమం అని చెప్పేసి అంటున్నారు. వండర్ఫుల్. ఓకే, అండ్ అలాగే పాకిస్తాన్ సంబంధించినటువంటిది ఏదో వచ్చింది నాకు చెప్పడం ఇష్టకపోవడం. అలాగే శారీరక శ్రమ చేయకపోతే 25 లక్షల కోట్లు ఖర్చు అండి. మీ వల్ల 25 లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి తెలుసా మీకు ఆ విషయం? మీరు శారీరక శ్రమ చేయకపోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది 2020-30 మధ్య గుండె జబ్బులు, ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులకు బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి WHO పేర్కొంది. వీటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏటా 2.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఈ మొత్తం ఏటా 25 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. 194 దేశాల్లో నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా ఈ వివరాలు వాళ్ళు ప్రకటించారన్నమాట. అలాగే రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్నటువంటి మహిళలు, మనం తలదూర్చొద్దు ఇందులో. అలాగే యువత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బంగారం చెప్పు చెప్పనా, బంగారం నీకు ఒకటి చెప్పనా చెప్పు, చెట్టుకు నీరు పోస్తే పువ్వులు ఇస్తుంది, నా ప్రేమకు నువ్వు నీరు పోస్తే పుష్పాలై ఏమవుతుంది. యువత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసే పనులు వారికే ఇబ్బంది తెచ్చిపెడుతూ ఉంటాయి. తాజాగా ఓ అమ్మాయి చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్ళింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దేవి ఆలయంలో ఓ యువతి గర్భగుడిలో జలాభిషేకం చేస్తూ వీడియో తీయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేసింది. ఈ వీడియో చూసినటువంటి హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వీడియోలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చేసి క్లాసులు వీకి ఆమె మీద కేసు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారట. సో ఎక్కడ పడితే అక్కడ అవి చేయొద్దండి, ఎక్కడ పడితే అక్కడ మీరు కొన్ని కొన్ని పాటించాలి మనం. ఓకే, అలాగే చికెన్ బిర్యానీ ఇవ్వలేదని రెస్టారెంట్కు నిప్పు పెట్టాడట ఒక ఆయన. చికెన్ బిర్యానీ ఇవ్వలేదని ఓ వ్యక్తి రెస్టారెంట్కు నిప్పు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్లో జరిగింది. బంగ్లాదేశీ రెస్టారెంట్కు వెళ్ళి నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే వేరే ఐటెం ఇచ్చారు, దానిని వెంటనే పడేశాను, వాళ్ళ వైఖరి నచ్చక మరుసటి రోజు వచ్చి ఇలా నిప్పు పెట్టాను అని చెప్పేసి నిందితుడు వెల్లడించాడనమాట. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారనమాట. సో ఏది కావాలంటే అది ఇచ్చేయండి, ప్యాక్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త. మనం ఏమి ఇస్తున్నాము ఏంటి, చిన్న చిన్నవి ఇవన్నీ కూడా చూసుకోవాలి, లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. 24 గంటలు కొత్త కస్టమర్స్ కావాలి, కొత్త కస్టమర్స్ కావాలి, పబ్లిక్ రావాలి, అది కావాలి ఇది కావాలి, వద్దు. వచ్చిన కస్టమర్స్ కడుపు నిండా తిన్నారా లేదా? మొన్న రీసెంట్గా ఎక్కడ మేము న్యూజెర్సీలో ఒక చైనీస్ రెస్టారెంట్కి తీసుకెళ్లారనమాట. అక్కడ ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉన్నారు, చాలా అంటే హైజీన్గా ఉంది. అదే దాని పేరు నాకు అసలు గుర్తు రావట్లేదు, అసలు మన ఇండియాలో తిన్నట్టే అనిపించేసింది. అండ్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత బాగా ఫుడ్ పెట్టేశారు, సో నైస్ అండ్ ఫెంటాస్టిక్. ఓకే, అలాగే ఇక చూడు భారతి, భారతి ఇది పెదరాయుడులోని డైలాగ్ అన్నమాట. చూడు భారతి, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో,
నువ్వెంత తోపైనా కూడా రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు భారతి. ట్రై చేయండి ఎవరన్నా, ఒక కాల్ వస్తుంది, ట్రై చేయండి ఎవరైనా రెండు చెప్పులు ఒకేసారి వేసుకోగలగరా? ఎందుకు వేసుకోలేము అని రెండింటి మీద ఒకేసారి దుంకాలని చూస్తున్నారు కదా మీరు. రెండు చెప్పులు ఒకేసారి వేసుకోవాలనుకుంటే మనము ఈ నత్తనడక అని చెప్పేసి అంటాం కదా మెల్లగా, అవి ఎంత వేసినా కూడా కష్టమే అండి నిజంగా. ఏదే ఒక నిమిషం ఈ కాళ్ళు ఇప్పుడు మనం కొంచెం కొంచెం కదలిద్దాం, రెండు ఒక దగ్గర పెడదాం, టిక్ టిక్ టిక్, మనం ఉసిర వెళ్ళిపోయినట్టు పోవాలన్నమాట ఆ చెప్పుల్లోకి. ఇలా చేస్తే ఏమైనా వర్కౌట్ అవుద్ది కావచ్చు కానీ కష్టమే. రెండు చెప్పులు వేసుకోవాలనే ఆలోచన కూడా ఒకేసారి వద్దు. అలాగే 1,353 కోట్లతో అంబానీ మరో వెళ్ళ డబ్బులున్నాయన ఎక్కడైనా కట్టుకుంటాడు. ఆయన దుబాయ్లో కడుతున్నాడట ఆయనకు. అండ్ అలాగే ఆయన గతంలో కూడా లండన్లో 300 ఎకరాల్లో ఒకటి స్టోక్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే న్యూయార్క్లో కూడా ఆయనకు బోల్డ్ అంత ప్రాపర్టీ ఉంది, పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా. ఓకే, ఇదన్నమాట ఈరోజు టాపిక్. ఇక రేపటి తెల్లారుందో ఏమో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరూ కట్టలేనటువంటి కోట ఏంటి అని అడిగాను, ఆలోచిస్తూ ఉండండి, రేపు నా షోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. బాయ్ అండ్ టేక్ కేర్.